हाई स्टूडेंट्स सो सर गम्यमंटू उंदी सर अंटे नाकु पर्टिक्युलर गोल अंटू उंदी कानी दान्नी मात्रं नेनु रीच कालेकपोतुन्नानु ఎలా సార్ అసలు నాకు ఎంత కష్టం అవుతుందంటే నన్ను ఫ్రెండ్ అంటాడు నీతోని కాదు అంటాడు నా రిలేటివ్స్ అంటారు మా అమ్మ నాన్న అంటారు నీ వల్ల కాదని అంటున్నారు సార్ అసలు నేను ఏం చేయాలి సార్ యాక్చువల్గా నాకు అర్థం కాని క్వశ్చన్ ఇది సో ఎవ్వరు చూసినా డిస్కరేజ్ చేసేవాళ్ళే నేను పలాంది నేను ఎస్ఐ ఉద్యోగం కొడతాను నేను కానిస్టేబుల్ కొడతాను గ్రూప్ 2 కొడతాను లేదా గ్రామ సచివాలయం కొడతాను లేకపోతే ఐఏఎస్ కొడతాను గ్రూప్ 1 కొడతాను సార్ నాకు ఏది అసలు ఎవ్వరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు సార్ సో మరి ఎలా సార్ మరి ఎవర్ ఎంకరేజ్ చేయాలా మనకి ఎవరు లేనప్పుడు నేను ఏ విధంగా సార్ నేను నా గమ్యాన్ని రీచ్ చేయేది ఒక విషయం గుర్తుంచుకో మిత్రమా నిన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు ఓకేనా నీ దగ్గరికి ఎప్పుడు వస్తారంటే చెప్తాను యాక్చువల్గా నువ్వు ఇప్పుడు ఎడారి లాంటి వాడివి నువ్వు యాక్చువల్గా నీ దగ్గరికి ఎవ్వరూ రారు ఎప్పుడైతే ఆ ఎడారి సముద్రంలాగా మారిపోతావు చెరువులాగా మారిపోతావు అక్కడికి రావడం స్టార్ట్ చేస్తారు సముద్రం లేదా చెరువు అంటే ఏంటంటే నీకు ఒక ఉద్యోగం ఓకేనా ఎడారి సముద్రంలాగా మారడం చెరువులాగా మారడం అంటే అంత ఈజీ పని కాదు గుర్తుంచుకో సో అది బాగా కష్టపడి లోతు తవ్వుతేనో లేకపోతే సో హార్డ్ వర్క్ చేస్తేనే తప్ప కాదు గుర్తుంచుకో నేను ఎవ్వరు ఎంకరేజ్ చేయరు సో నీకు నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి చాలామంది పిల్లలు సార్ నన్ను ఎవరు ఎంకరేజ్ చేయాలి అంటే మంచిది నేను ఎవరు ఎంకరేజ్ చేయరు ఎవరో ఒకరు నాలంటో ఒకరు ఇద్దరు దొరుకుతారు ఎంకరేజ్ చేస్తారు నేను ఎవరు చేయరు ఎంకరేజ్ సో నీకు నువ్వే ఎంకరేజ్ చేసుకో ఎందుకంటే భవిష్యత్తు నీది భవిష్యత్తు నీది మాత్రమే రేపు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన తర్వాత దాని యొక్క ఫలాలు ఒకటి ఫర్ సపోజ్ 1 లక్ష రూపాయలు జీతం వచ్చిందనుకోండి సో దాన్ని అనుభవించేది నువ్వు మాత్రమే కాబట్టి నిన్ను ఎవ్వరు ఎంకరేజ్ చేయరు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయరు సో ఎందుకు చేయరంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటే వాళ్ళను మనం ఏం క్రిటిసైజ్ చేయలేము కాబట్టి నీకు నువ్వు ఎంకరేజ్ చేసుకో సో ఏ విధంగా ఎంకరేజ్ చేసుకోవాలి సార్ నాకు నువ్వు అంటే ఫర్ సపోజ్ ఈరోజు ఒక 3 అవర్స్ చదివావనుకో 2 అవర్స్ చదివావనుకో సో రేపు ఒక 2 అవర్స్ చదివనుకో 2 + 2 ఎంతైంది 4 అవర్స్ అయింది సో కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది ఆహా నేను కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకున్నాను ఇలా డైలీ 2 అవర్స్ చదువుకుంటే 60 అవర్స్ అవుతాయి 60 అవర్స్లో ఒక బుక్ కంప్లీట్ అయిపోతాయి యాక్చువల్గా నేను ఒక బుక్ చదివాను అంటే సెకండ్ డే ఇంకో బుక్ థర్డ్ డే సారీ సెకండ్ మంత్ ఒక బుక్ థర్డ్ మంత్ ఇంకో బుక్ 4th మంత్ 5 మంత్స్ 6 మంత్స్ ఈ విధంగా చదివితే ఏమవుతుందంటే నీకు నువ్వు ఎంకరేజ్ అవుతుంది నీకు సబ్జెక్ట్ వస్తున్న కొద్దీ ఏమవుతుందంటే నీకు నీకు ఎంకరేజ్మెంట్ వస్తుంది నాకు సబ్జెక్ట్ వస్తుంది అంటే నాకు ఉద్యోగం వచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది సో ఈ విధంగా నీకు నువ్వు ఎంకరేజ్ చేసుకో ఎవరో అన్నారని నువ్వు డిసప్పాయింట్ అయి కూర్చోకు నిన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు అందరూ డిసైడ్ చేసే వాళ్ళు ఉంటారు ఓకేనా సో అసలు నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు నీ గోల్ను ఖచ్చితంగా నువ్వు రీచ్ అవుతావు దానిలో డౌటే లేదు నేను చెప్తున్నాను నీకు ఎవరు చెప్పకపోయినా పర్లేదు నేను చెప్తున్నాను నరసింహ సార్ను నేను చెప్తున్నాను ఖచ్చితంగా నువ్వు గోల్ రీచ్ అవుతావు దాని గురించి ఇక్కడ అక్కడ పరిగెత్తకు మిత్రమా డెఫినెట్గా ఇప్పుడు మేము 365 రూపీస్కి ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం ద బెస్ట్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో నరసింహ అకాడమీ అనే యాప్ ఉంటుంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దాని లోగో ఎన్ఏ అని ఉంటుంది సో అది డౌన్లోడ్ చేసుకొని అక్కడ 365 రూపీస్కి పర్చేజ్ చేయండి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఇంకోటి ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు మీ గ్రూపుల్లో షేర్ చేయండి ఎందుకంటే బెస్ట్ కోచింగ్ 365 రూపాయలు 365 డేస్ గుర్తుంచుకోండి నా నెంబర్కి కాల్ చేయండి 9550096412 లేదా 6300118032 కాల్ చేయండి విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ